हाय फ्रेंड्स ना पेर संदीप मीरु चूस्तुन्नारु संदीप 360 टेक ई रोज वीडियो लो मीकु डोमेन नेम अनेदी मनं ईजीगा एलागा सेलेक्ट चेसुकोवालनेदी क्लियर गा एक्सप्लेन चेस्तानु सो मीरु गनुक ई वीडियो फस्ट टाइम चूस्ते तप्पकुंडा संदीप 360 टेक यूट्यूब चानल सब्सक्राइब चेसुकोंडि अलागे पक्कने उन्न बेल ऐकान एक्टिवेट चेसुकोंडि ఎవరైతే బ్లాగింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఎవరైతే ఒక బిజినెస్ వెబ్సైట్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు డొమైన్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ సెలెక్ట్ చేసుకునే టైంలో మనకి ఎటువంటి డొమైన్ తీసుకోవాలి ఏ డొమైన్ తీసుకుంటే బాగుంటుంది ఏ పేరు బాగుంటుంది అనేది చాలామందికి డౌట్ రావడం జరుగుతుంది అయితే నేను ఇప్పుడు చూపెట్టే వెబ్సైట్ ద్వారా మీరు కేవలం ఒక్క క్లిక్ తోటే చాలా డొమైన్ నేమ్ లిస్ట్ అనేది మీరు తెలుసుకోవచ్చు ఆ డొమైన్ నేమ్ లిస్ట్ నుంచి మీకు నచ్చిన డొమైన్ నేమ్ని మీరు సెలెక్ట్ చేసి ఆ డొమైన్ నేమ్ అనేది అవైలబుల్ ఉందో అనేది చెక్ చేసి మీ యొక్క బ్లాగింగ్ కెరియర్ని లేదా మీ యొక్క బిజినెస్ వెబ్సైట్ని స్టార్ట్ చేసుకోవచ్చు सो దానికి ముందుగా మీరు చేయాల్సింది గూగుల్లో digitalkamman.com అని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మా వెబ్‌సైట్ రావడం జరుగుతుంది సో ఈ వెబ్‌సైట్లో మనకి టూల్స్ అనే ఆప్షన్ ద్వారా నేను డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ అన్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను సో ఇక్కడ మీరు చూసినట్లయితే గనుక మనకి దానికి సంబంధించిన టూల్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి సో దాంట్లో మీరు చివరిగా చూసినట్లయితే గనుక ఫ్రీ డొమైన్ నేమ్ జనరేటర్ అని ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది సో దీని మీద క్లిక్ చేసినట్లయితే గనుక మనకి డొమైన్ నేమ్ జనరేటర్ అనేసి ఈ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు చూసినట్లయితే గనుక ఈ వెబ్‌సైట్లో మనకి సెర్చ్ బార్ కనిపిస్తుంది ఈ సెర్చ్ బార్లో మీరు ఏదైతే డొమైన్ కొనాలి అనుకుంటున్నారో అంటే ఏ టైప్ ఆఫ్ కేటగిరీ డొమైన్ కావాలనుకుంటున్నారో దాని కీవర్డ్ ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెర్చ్ లో మోటార్ రైడ్ అని ఇవ్వడం జరిగింది అంటే మన బైక్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని మనం మోటార్ రైడ్ రిలేటెడ్ గా ఉన్న వీడియోస్ చేస్తే కనుక లేకపోతే ఏదైనా వెబ్సైట్ మనం మెయింటైన్ చేయాలి అనుకుంటే కనుక యాక్సెసరీస్ గురించి బైక్ సంబంధించినవి లేదా అఫిలియేట్ మార్కెటింగ్ చేయడం కోసం దానికి సంబంధించిన మనం డొమైన్ సెర్చ్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు చాలా సెర్చెస్ అనేవి మనకి అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు motorride.com motorride.web సో ఇన్ motorride.com ఇలా మనకి చాలా సజెషన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి మీరు ఏదైతే కీవర్డ్ అనుకుంటారో ఆ పర్టికులర్ కీవర్డ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్గా మీరు హెల్త్ గురించి అనుకుంటే కనుక మీరు హెల్త్ అనే కీవర్డ్ని ఎంటర్ చేయండి హెల్త్ అనే కీవర్డ్ ఎంటర్ చేయగానే దానికి సంబంధించిన డొమైన్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది సో వీటిలోంచి మీకు నచ్చిన డొమైన్ నేమ్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని దాన్ని మీరు పర్టికులర్గా గోడాడీ కానీ లేదా బిగ్ రాక్ ఎక్కడైతే మీరు పర్చేస్ చేయాలి అనుకుంటున్నారో డొమైన్ అనేది అవైలబుల్ ఉంటే కనుక మనం అక్కడ నుంచి బై చేసి మనం యూజ్ చేసుకోవచ్చు సో చూసారు కదండి ఎవరైతే ఇలాగ డొమైన్ నేమ్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఎలా సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని డౌట్ ఉన్న వాళ్ళకి ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందనేసి ఈ వీడియో చేయడం జరిగింది సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా ఇంకా డిజిటల్ మార్కెటింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.